హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిరుప ట్రెడిషనల్ రెసిపీ ఛానల్ టుడే రెసిపీ జీడిపప్పు ఉప్మా నా ఛానల్లో రెసిపీస్ని టేస్టీగా వండటమే కాదండి ఆరోగ్యానికి సంబంధించిన మేము పాటించే కొన్ని ఆరోగ్య సూత్రాలను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని రకాల అనారోగ్య సమస్యలకి వెజిటేబుల్స్లో కొన్ని తినకూడదు అలాగే వెజ్లో కూడా కొన్ని తినకూడదు ఇదేనండి నా ఛానల్ కంటెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం త్రీ టేబుల్ స్పూన్స్ వేరుశనగా ఆయిల్ వేసుకోవాలి వేరుశనగా ఆయిల్ ఎందుకంటే ఉప్మాకి చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది హాఫ్ కప్ జీడిపప్పు వేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఇది మా ఊరు నుంచి తెచ్చిన జీడిపప్పు అండి మా ఊరు జీడిపప్పుకి ఫేమస్ అన్నమాట టీ స్పూన్ మినపప్పు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు వేసి దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా వన్ మినిట్ కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఇప్పుడు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు టీ స్పూన్ నాలుగైదు పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఇలా వేగించుకుంటే మనకి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా తినని వాళ్ళు కూడా ఇష్టపడి తినేలా ఉంటుంది కరివేపాకు ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా త్రీ మినిట్స్ ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలో మూడు కప్పుల నీళ్ళు వెయ్యాలి ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ పడుతుంది దీన్ని హైలో పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టండి లేకపోతే వాటర్ త్వరగా ఇంకిపోతాయి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ టీ స్పూన్ సాల్ట్ వేసాను మీరు ఎంత తినగలిగితే అంత సాల్ట్ అయితే మీ చాయిస్ ప్రకారం వేసుకోవాలి ఇలా తిరగబడిన తర్వాత దీనిలో ఫ్రై చేసి పెట్టిన గోధుమ రవ్వని వేసి కలుపుకోవాలి ముందుగా గోధుమ రవ్వని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం చెప్పిన ప్రాసెస్ అంతా వేసుకోవాలి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా దీన్ని బాగా మిక్స్ చేయాలి ఉప్మా రెడీ అండి ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్పై క్లిక్ చేయండి వేడి తత్వం ఉన్నవాళ్ళు వారానికి ఒక్కసారి ఉప్మా తినొచ్చండి రోజు నచ్చింది కదా అని తినేస్తే బాడీలో బాగా హీట్ పెరిగిపోయి నిద్ర పట్టకపోవటం వేడి పొక్కులు రావటం మోసన్స్ పట్టుకోవటం ఇలా వేడి తత్వం ఉన్నవాళ్ళు ఉప్మా తింటే వచ్చే సమస్యలండి అందుకే మీరు ఉప్మా తిన్నప్పుడు ఇలా సమస్య ఫీల్ అయితే నెక్స్ట్ సారి మీరు తినకండి అంటే మీకు పడట్లేదని అర్థం చేసుకుని మీరు ఉప్మా ఆపేసుకుంటే చాలా మంచిది కూల్ శరీరతత్వం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా తినొచ్చండి వచ్చే సమస్య ఏమీ ఉండదు